హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జంపింగ్ లో రెడీ టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీలో కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి. మొన్నటి ఎన్నికలలో అటు అసెంబ్లీ ఇటు లోక్సభ నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది 11 స్థానాలే. కంచుకోటల లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. అటు లోక్సభలోనూ పరాభవమే ఎదురైంది. 4 స్థానాలకే పరిమితమైంది. దీని తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ క్రమంగా వలసల బెడదను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన కొందరు బలమైన నాయకుల చూపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిపై పడింది. మొన్నటి ఎన్నికలలో ఓడిపోయిన టికెట్ దక్కని నాయకులు, అసంతృప్తులు పార్టీ ఫిరాయించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరొచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన మంతనాలు ప్రారంభించారని అంటున్నారు. ఇప్పుడు తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీని వీడడం దాదాపుగా ఖాయమైంది. ఆయనే మేడ మల్లికార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. 2019-2024 మధ్యకాలంలో అన్నమయ్య రాయచోటి జిల్లాలోని రాజంపేటకు ప్రాతినిధ్యాన్ని వహించారు. ఈ ఎన్నికలలో ఆయనకు టికెట్ లభించలేదు. 2014 నాటి ఎన్నికలలో టీడీపీ నుంచే విజయం సాధించారు ఆయన. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. తనకు టికెట్ లభించకపోవడం వల్ల అసంతృప్తిగా ఉంటున్నారు ఆయన. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక కూటమి విజయం సాధించిన నేపథ్యంలో అందులో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలను తెలియజేస్తూ రాజంపేటలో పెద్ద ఎత్తున బ్యానర్లను కట్టించారు మేడా మల్లికార్జున రెడ్డి. ఆయన సోదరుడు మేడ రఘునాథ్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2030 వరకు ఆయన పదవీకాలం ఉంది.